బ్రో పల్లెటూరులో తిరగబడితే మారి మోగిపోతే రియల్లీ వెరీ హానెస్ట్ ఫిలిం. కాన్సెప్ట్ ఏమంటే ప్రభుత్వ అధికారులు మారాలని మంచిగా తీశారు డైరెక్టర్ అల్లరి నరేష్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ అందుకున్నారు. మూవీ బాగుంది బాగుంది చంద్ర చూడొచ్చు. ఓటు హక్కు గురించి కొంచెం బాగా చెప్పారు. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది, మూవీ బాగుంది చూడొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి చూడొచ్చు. ఓటు విలువ కూడా తెలుసు. చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, బాగా స్టోరీ కూడా బాగుంది. బాగుంది సార్. అల్లరి నరేష్ ఎలా ఉంది యాక్టింగ్? బాగుంది, సూపర్ గా. స్లో లేదా సినిమా ఏమి? ఎక్కడ స్లో ఏం లేదు, స్లో ఏం డల్ ఏం అనిపించలేదు. అందరికి నచ్చుతుంది, నచ్చుతుంది, చూడొచ్చు చూడొచ్చు. చాలా బాగుంది. ఏం నచ్చింది సార్? అందరి యాక్షన్ బాగుంది, సినిమా సూపర్ గా, సెకండ్ హాఫ్ సూపర్ గా, స్టోరీ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఇది చాలా ఎగ్జాక్ట్ క్లిప్, సూపర్ గా ఉంది, బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. చప్పల్లిది మంచి చెడ్డ బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ సినిమ్. మారేడుపల్లి ప్రజానికం. ముందుగా దీంట్లో మెయిన్ పార్ట్ ఏమంటే పొలిటీషియన్స్ ప్రభుత్వ అధికారులు మారితే ప్రజలు కూడా మారతారు. చాలా ప్రభుత్వ అధికారులు ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళకి ఇది చంపపెట్టేలాగా భావించుకోవచ్చు. అలాగే సన్నివేశం బాగా తీశారు. ఒక ఏదైతే అడవిలో తీశారో ఆ అడవి వాళ్ళ రియల్ కష్టాలు, వాళ్ళు నమ్ముకున్న దైవాన్ని, ధర్మం కోసం పాటుపడే వాళ్ళు ఏదైతే ఇది చేశారో ఆ ధర్మాన్నే కాపాడతారని ఒక గవర్నమెంట్ అధికారి టీచర్ దీంట్లో రోల్ బాగా యాక్ట్ చేశారు అల్లరి నరేష్. మంచి సూపర్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రియల్లీ వెరీ హానెస్ట్ ఫిలిం. ఎవ్రీవన్ హ్యావ్ మస్ట్ హ్యాస్ టు, నో బోరింగ్, సూపర్ సినిమా. అంటే సెకండ్ స్టాఫ్ చాలా బాగుంది, యాక్టింగ్ కూడా బాగుంది, యాక్టింగ్ అంతా అల్లరి అన్ని బాగున్నాయి, పాటలు బాగున్నాయి, లాస్ట్ సాంగ్ బాగుంది. సూపర్ ఉంది బ్రో, బాగుంది బ్రో. బ్రో స్టోరీ పరంగా అంటే ఫస్ట్ హాఫ్ ఏం బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంది. కామెడీ ఏం లేదు, కామెడీ అంతా ఎమోషన్, కామెడీ సూపర్ బ్రో. లాస్ట్ లో ఆయనకే ప్రాబ్లం రావడం ఆ బ్రిడ్జ్ వల్ల మంచి ఇంట్రెస్ట్ ఉంది, బాగుంది బ్రో. సినిమాకి అంటే పల్లెటూరు వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని వీళ్ళన్నీ చేయాలి వాళ్ళకి. బాగా చూపిస్తున్నారు బ్రో. సంపత్ గారు కూడా లాస్ట్ మూమెంట్ లో మంచి యాక్టింగ్ చేస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. కాన్సెప్ట్ ఏమంటే మెయిన్ పల్లెటూరు వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు, వాళ్ళ మనసు చాలా బాగుంటుంది, వాళ్ళు ఉండే విధానం సరిగ్గా ఉండదు తప్ప, కానీ వాళ్ళ మనసు చాలా బాగుంటుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. సినిమా చాలా బాగుంది, 100% కనెక్ట్ అవుతాం, ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, 100% కనెక్ట్ అవుతాం. సూపర్ అంటే డైరెక్టరు అన్ని క్యారెక్టర్స్ని లీడ్ చేసి అటు కామెడీ కానివ్వండి, లవ్ సీన్ చాలా తక్కువ ఉంది, కాకపోతే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి మనం పల్లెటూరు వాళ్ళకి విలువ ఇవ్వాలా, పల్లెటూరు వాళ్ళంటే ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఆఫీసర్స్ని ఎలా అడుగుతారు అనేది డైరెక్టర్ చాలా బాగా తీశారు. ఎలక్షన్స్ అన్నమాట మెయిన్, ఎలక్షన్స్ డైరెక్షన్, సూపర్ డైరెక్షన్. అలానే సినిమాలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి ఈ మధ్య. ఇది అంటే ఇంతకుముందు వచ్చే సినిమాలు వేరు, ఇది వేరు.